ఈ ప్రాంతానికి గంప ఎమ్మెల్యే. ఇక ఆయనకు ఒకటే సూచన చేస్తున్నా, గంప నువ్వు తట్ట బుట్ట సర్దుకో, ఇక నీ దుకాణం బంధయ్యి. ఎందుకంటే ఒకప్పుడు పేదోన్ని అన్నావు, ఉండనీకే ఇల్లు లేదన్నావు, కాళ్ళు మొక్కినావు, కడుపులో తలకాయ పెట్టినావు, వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ పేదరికాన్ని చూపించి నటించి ముసలి కన్నీరు గార్చి పైసల్ని ప్రజల్ని మభ్యపెట్టినావు. నేను ఇవాళ అడుగుతున్నా, కామారెడ్డిలో నేను అప్పుడు ఒకసారి ఎల్లారెడ్డి ఎన్నికలకు వచ్చినప్పుడు పోయినా, సురేందర్ ఎల్లారెడ్డిలో ఉప ఎన్నికలు నిలబడితే పోత వచ్చిన, ఇల్లు నాదే, ఇల్లు నీదేనా అంటే కాదు, కిరాయకున్నా అని చెప్పి చూపించాను. ఇవాళ నేను అడుగుతున్నా మీ ఎమ్మెల్యే, 2014 తర్వాత నువ్వు చేసింది ఏంది, నీకు వచ్చింది ఏంది, నీకు నెల జీతం ఎంత? మరి ఇప్పుడు వెనకాల నుంచి మిత్రుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి కామారెడ్డి వరకు మొత్తం ప్లాట్లని ఆయనవే సార్, 3 అంతస్తుల బంగ్లా పెట్టింది, ఇక పైసలు ఎడ దాచుకోవాలో తెలియని పరిస్థితులు వచ్చినాయి సార్ అని చెప్తున్నాడు. అంటే అటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోసుకుంటే మీ ఎమ్మెల్యే కామారెడ్డిలో వాడి తింటున్నాడు. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, కనీసం ఏదో కొంత తినిపోయినరా అంటే అది కాదు, వీళ్ళ వ్యవస్థ అంతా అడవి పందుల వ్యవస్థ. నా తెలిసి ప్రాంతంలో అడవి పందులు అప్పుడప్పుడు చెరుకు చేనుల మీద పడుతుంటాయి, అవునా? ఇక్కడ చెరుకు రైతులు ఉన్నారా? చెరుకు గడల మీద చెరుకు పొలాలలో అడవి పందులు పడితే తిన్నకాడికి తిన్ని ఉన్నదంతా తొక్కి సర్వనాశనం చేసిపోతాయి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చెరుకు తోటల మీద అడవి పందులు పడ్డట్టు తెలంగాణ రాష్ట్రం మీద పడి తిన్నకాడికి తిని దోసిన కాడికి దోసి మిగిలిందంతా ఇవ్వని చక్కరకు రాకుండా సర్వనాశనం చేసిపోవడానికి కంకణం కట్టుకొని ముందు. మరి మా రైతులు అడవి పందులకు రాత్రి పొద్దుపూట అంటే మీరు కాపలా ఉంటారు, రాత్రిపూట వచ్చి చెరుకు తోట పాడు చేయకుండా ఉండడానికి కరెంటు తీగలు పెడుతురా? మరి 6 నెలలకు ఒకసారి పండించుకునే పంటనే తొక్కి నాశనం చేసి తిని పారిపోయి అడవి పందులకు కరెంటు తీగలు అడ్డం కట్టి కాపాడుకుంటుంటే మన భవిష్యత్ తరాల కోసం తెలంగాణని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? మరి టీఆర్ఎస్ నాయకులకు కరెంటు షాక్ కొట్టించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ కరెంటు షాక్ కరెంటు తీగలు కాదు, మన కరెంటు ఓటు. ఆ ఓటు అనేది చెయ్యి గుర్తు మీద వేసి షబ్బీర్ భాయిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో 1వ 2వ స్థానంలో ఉంటాడు. గంపకవర్ధన్ గెలిస్తే ఏడుంటాడా? 100లు ఉంటాడు, అవునా? 100, 101 అవుతాడు గంపకవర్ధన్ మళ్ళీ గెలిస్తే. కానీ అదే మన షబ్బీర్ భాయ్ గెలిస్తే, అదృష్టం బాగుంటే, అల్లా మీ ఆశీర్వాదం ఉంటే 1 అవుతాడు. 1 కాకపోతే మేమందరం కలిసి 2 అయితే చేస్తాం షబ్బీర్ భాయ్. మరి 35 ఏళ్ళ నుంచి మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో మీ కష్ట సుఖాలలో గెలిచినా ఓడినా రాష్ట్రానికి 2వ స్థానంలో ఉండే షబ్బీర్ భాయ్ ఓటేస్తారా, లేకపోతే 100, 101 ఉండే గంపకు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గంపకు ఓటేస్తే గజదొంగ ఓటేసినట్టే. ఈ ఓటు తీసుకొని పోయి చంద్రశేఖరరావు అనే బందిపోటుకి ఇస్తాడు తప్ప పేద ప్రజలకు ఉపయోగపడేటోనికి ఇస్తాడా? మరి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ బసవాపూర్ మన గంప గోవర్ధన్ది. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు ఊరోళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు, మీ ఊర్లో పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసుకుని ఇవ్వడం చేరిండా? మీ ఊర్లో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? మీ ఊర్లో చదువుకున్న పిల్లలకి ఏమన్నా నౌకర్లు వచ్చినాయా? మీ ఊర్లో ఏదన్నా మీ గ్రామంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పింఛన్ వస్తుందా? మీ ఊర్లో రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అయి పాస్ పుస్తకం వచ్చిందా? మరి ఎమ్మెల్యే పుట్టిన ఊర్లా సస్తే ఈ బసవాపూర్ మట్టిలో కలిసే ఊర్లా ఏ పేదోడికి రైతుకు రుణమాఫీ జరగలే, ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ చదువుకున్న పిల్లగానికి నౌకరీ ఇయ్యలే, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదంటే మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, 5 సార్లు నమాజ్ చేసుకొని అల్లా మే ముందల 5 సార్లు దండం పెట్టుకునే మైనారిటీలకు 4 నెలల్లో 12% రిజర్వేషన్ ఇస్తా అని 4 ఏళ్ళు నిండిపోయింది, 5వ సంవత్సరానికి వచ్చింది ఇక.